సన్నబియ్యం టెండర్లలో స్కామ్ జరిగింది నిజమే. స్వయంగా పౌర సరఫరాల శాఖ టెండర్లను రద్దు చేసుకోవడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లోని డొల్లతనం బయటపడింది. అసలు ఎలాంటి కుంభకోణం జరగకపోతే టెండర్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు ఎందుకు ప్రకటిస్తారు? స్కామ్ అనేది లేకపోతే టెండర్ల విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తోంది సర్కార్? దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి. అందుబాటులో ఉన్న 1.5 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలను తక్కువ ధరకు అమ్మేసి మళ్ళీ ఆ సన్నబియ్యాన్ని ఎక్కువ ధరకు కొనడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? వడ్లను కొనే సంస్థలే సన్నబియ్యం అమ్మకాల టెండర్లలోనూ పాల్గొంటున్నాయి. దీంతో పలు అనుమానాలకు తావిస్తోంది. అయిన వాళ్లకు అంటగట్టేందుకే ఈ కుంభకోణానికి గుట్టు చప్పుడు కాకుండా తెరలేపారని, అయితే విపక్షాల ఆరోపణలతో వెనక్కి తగ్గారని తెలుస్తోంది. ఒక టెండర్ ప్రక్రియ చేసినము, అది మేమే నిలిపివేసినము. ఇప్పుడు ఉన్న మా దగ్గర ఉన్న స్టాక్ ఉన్న సన్నవడ్ల నుంచే మిల్లింగ్ చేసి సప్లై చేయబోతున్నాము. మేము ఒక టెండర్ ప్రక్రియ చేసినము, అది మేమే నిలిపివేసినము. ఇప్పుడు ఉన్న మా దగ్గర ఉన్న స్టాక్ ఉన్న సన్నవడ్ల నుంచే మిల్లింగ్ చేసి సప్లై చేయబోతున్నాము. మేము సివిల్ సప్లై శాఖలో 1000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకం కోసం గ్లోబల్ టెండర్ల పేరుతో పిలవడం మొదటి స్కామ్ కాగా, 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం కొనుగోలు ప్రక్రియ రెండో కుంభకోణం అన్నారు. మొత్తం 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నారు. హామీల అమలులో లేని ఈ జెట్ స్పీడు అవినీతి సొమ్ము కోసం మాత్రం కాంగ్రెస్ పెద్దలు చూపించారన్నారు. 15 రోజుల కింద ఈ కుంభకోణాన్ని తమ పార్టీ బయటపెట్టినా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదన్నారు. గల్లీమే లూటో, ఢిల్లీమే బేజో అన్నదే కాంగ్రెస్ నీతి అని విమర్శించారు. కాంగ్రెస్ అంటే కుంభకోణాల కుంభమేళా అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బీటాక్స్, యూటాక్స్, ఆర్టాక్స్ల రాజ్యమేలుతోందన్న ఆయన ఇప్పుడు ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఢిల్లీ పెద్దల ప్రమేయం కూడా ఉందన్నారు. అసలు బహిరంగ మార్కెట్లో ఈరోజు సన్నబియ్యం ధర కేవలం 42 నుంచి 45 రూపాయల మధ్యలో ఉంది. బహిరంగ మార్కెట్లో 42 నుంచి 45 రూపాయలు. ఇలా సామాన్య గృహిణి ఏ ఒక్కరిని అడిగినా, లేకపోతే బియ్యం కొనుక్కొచ్చే ఏ ఒక్క పురుషుణ్ణి అడిగినా, రాష్ట్రంలో తమ ఇంటి కోసం బియ్యం కొనుక్కునే వాళ్ళని ఎవరిని అడిగినా మీకు ఏం చెప్తారంటే, ఓపెన్ మార్కెట్లో 42 రూపీస్ నుంచి 45 రూపీస్ వరకు మీకు ఫైన్ రేజ్ దొరుకుతుంది. ప్రభుత్వం కూడా బయట కొనుగోలు చేస్తే అంతకే వస్తుంది. కానీ రైస్ మిల్లర్లు కూడా రెడీగా ఉన్నారు అంతమంది ఇవ్వడానికి ఆ రేటుకి. కానీ బహిరంగ మార్కెట్ను పక్కకు పెట్టి బయట కొనుగోలు చేసే అవకాశం పక్కకు పెట్టి మిల్లర్లు ఇవ్వడానుకుంటే కూడా రెడీగా ఉంటే దాన్ని పక్కకు పెట్టి టెండర్ పిలిచారు మళ్ళీ అదే 4 సంస్థలు. కొటేషన్లు కూడా ఎంత బాగా చేసుకున్నారంటే ప్లానింగు, 57 రూపాయలు ఒక ఆయన, మిగతా ముగ్గురు కూడబలుక్కుని 56 రూపాయలు 90 పైసలు. బాటా డిస్కౌంట్ ఉంటుంది చూడండి ఆ టైంలో, 57 రూపాయలు 56 90, ముగ్గురు అంత మంచి కూడ పలుకొని ఒక దగ్గర కూర్చొని రాసుకున్నట్టు 57 56 90 56 90 56 90 నలుగురు కలిసిండ్రు, కోడ్ చేసిండ్రు. మరి యాదృచ్ఛికమైతే ఇంతకు మించిన మ్యాజిక్ ఇంకోటి ఉండదు నాకు తెలిసి. ఇంత యాదృచ్ఛికంగా 3 సంస్థలు కలబడ్డట్టు బయట మార్కెట్లో 42 రూపాయలకు దొరుకుతుంటే, 45 రూపాయలు దొరుకుతుంటే వాళ్ళు 50 కోట్ చేయొచ్చు, వాళ్ళు 48 కోట్ చేయొచ్చు, వాళ్ళు 47 కోట్ చేయొచ్చు. అట కాదు, ఒకటి 57, మిగతా ముగ్గురు 56 రూపాయలు 90 పైసలు. స్పష్టంగా కోట్ చేసి అల్టిమేట్గా ఏం చేసినారు, ఇందులో కిలోకు 15 రూపాయలు అదనం. అంటే బయట మార్కెట్లో 42 రూపాయలు ఉంటే 57 రూపాయలకు టెండర్ ఫైనల్ చేసిండ్రు. ఆర్డర్ ఏదది ఇదే కదా, ఇగో ఇది ఫైనల్ చేసిన ఆర్డరు, ఇది సివిల్ సప్లై శాఖ ఇచ్చిన ఆర్డర్. 57 రూపాయలకు ఫైనల్ చేసిన టెండరు, ఎల్జీ అనే సంస్థకు 57, మిగతా ముగ్గురికి 56 90 చొప్పున. ఏం జరిగింది ఇక్కడ, 220,000 టన్నులు ఇంటూ 15 రూపాయలు అదనం, రౌండ్ ఆఫ్ చేస్తే ఇది కూడా మళ్ళీ 300 కోట్ల కథ. అంటే అందులో 700 నుంచి 750 కోట్లు, ఇందులో ఒక 300 కోట్లు, అంటే ఎంత మొత్తం కలిపి 1000 1100 కోట్ల కుంభకోణం. ఈ మొత్తం స్కామ్ని అర్థం చేసుకోవాలంటే 2 భాగాలుగా మీకు చెప్పాలి. మొదటి భాగం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతే ఉన్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా 700 నుంచి 750 కోట్ల స్కాము. ఒకవైపు 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు, అది మొదటి స్కామ్. రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం, పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బళ్ళల్లో, దానికోసం 2,20,000 మెట్రిక్ టన్నుల
సన్నబియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండో స్కామ్. దాని విలువ ఒక 300 కోట్లు. రెండు కలిపితే 1,011 కోట్ల కుంభకోణం, 1,100 కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. అసలు బహిరంగ మార్కెట్లో సప్లై శాఖలో అవినీతిపై నిగ్గు తేల్చడానికి సిబిఐ దర్యాప్తునకు లేఖ రాశారని బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరతానన్నారు. ధాన్యం అమ్మకాలలో వాస్తవాలు వెలికి తీయడానికి కేంద్ర ఏజెన్సీలతో దర్యాప్తు చేయించడానికి ప్రధానమంత్రి హోంమంత్రికి లెటర్ రాయబోతున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా బహిరంగ లేఖ రాస్తానన్నారు. తమపై కేసులు పెట్టాల్సింది, లీగల్ నోటీసులు పంపాల్సింది ప్రభుత్వం కాదని తానే స్వయంగా లేఖ రాసి వాస్తవాలు బయటపడేలా చేస్తానన్నారు. ఆధారాలతో సహా నిరూపిస్తుంటే కేసులు పెడతారా ప్రశ్నించారు. గడువు ముగిసిన ధాన్యాన్ని లిఫ్ట్ చేయని సంస్థలకు పెనాల్టీ వేయాలని, అయినా వేయకుండా తాత్సర్యం చేస్తున్నారని, ఇది మరో కుంభకోణమని ఆయన ఆరోపించారు. ఈరోజు పిడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఒక వ్యక్తికి 5 కిలోల చొప్పున డిస్ట్రిబ్యూషన్ జరిగేటువంటి బియ్యం కూడా ఈరోజు పూర్తిగా రీసైక్లింగ్ పేరు మీద ఈరోజు కొన్ని 1,000 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నమాట, వాస్తవం కాదా? మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐ వేయకూడదు, మరి ఈ ప్రభుత్వం ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలా? సిట్టింగ్ జడ్జి తో గానీ సిబిఐతో గానీ ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వీరి మీద విమర్శ వస్తే ముఖ్యమంత్రి మీద అనుమాన పడుతున్నాడు. ముఖ్యమంత్రి మీద విమర్శ చేసిన రోజు ఆయన ఈయన మీద అనుమాన పడుతున్నాడు. అరే మీరు ఎవరి మీద అనుమాన పడండి, మీరు ఎవరి మీద ఒకరినొకరు మీకు మీ మధ్యలో కోఆర్డినేషన్ లేకుంటే మీరు ఇబ్బంది పడండి. కానీ అనవసరమైనటువంటి పర్సనల్ అలిగేషన్ చేస్తే బాగుండదు, జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నిన్న మీరు ఏలెత్తి చూపిస్తా ఉన్నారు మమ్మల్ని, ఏలెత్తి భయపెట్టే మాదిరిగా ఒక మంత్రిగా నువ్వు మమ్మల్ని భయపెట్టే మాదిరిగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మీకు ప్రభుత్వ పెద్దలే స్వయంగా దందాలకు పాల్పడితే ఎలా? రైతులు ఒక పక్కన నష్టపోతుంటే వీళ్ళు కాసులను వెనకేసుకోవడంలో బిజీ అయిపోయారు. హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ దందాలతో మాత్రం వేగంగా పనిచేస్తుందన్న విపక్షాల విమర్శలకు సమాధానం ఏంటి? ప్రజల అవసరాలు పక్కకు పోయి తమ దందాలు మాత్రమే చేసుకుంటున్నట్టుగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోంది.